హలో అండి, ఆయన డాక్టర్ లింగేశ్వర్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. చంద్రశేఖర్ అనే పేరు మనం తీసుకుంటే చాలామంది చంద్రశేఖర్ అనే పేరున్న వాళ్ళకి సమస్యలు తప్పవు. ఎందుకంటే ఒక మనిషి యొక్క సక్సెస్ రేట్ అనేది 90% మీ పేరులో ఉన్న విలువను బట్టి ఉంటుందండి. ఆ విలువ ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. మీరే కూడా తెలుసుకోవచ్చు మీ నేమ్ నెంబర్ గురించి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జి అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యుఎన్ఆర్, విఎన్ఆర్, డబ్ల్యూఎన్ఆర్, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7 అండి. టోటల్ నెంబర్ ప్లస్ చేయండి. ఆ టోటల్ నెంబర్ వచ్చే నెంబర్ కనుక కలిపితే ఒక 48 వచ్చి 4 ప్లస్ 8 12 అవుతుంది. 57 వస్తే 5 ప్లస్ 7 12 అవుతుంది. అదేవిధంగా 67 వచ్చింది అనుకోండి 13 అవుతుంది. ఇలా ఒక వ్యక్తి పేరులో 12, 13, 16, 18, 21, 31 రాకూడదు. యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం, సంఖ్యాశాస్త్ర ప్రకారం చెప్తున్నా. మీరు ఎంత తెలివైన వాళ్ళని అయి ఉండొచ్చు, మీరు ఫెయిల్యూర్లో ఉన్నారంటే మీ పేరులో ఇలాంటి రాంగ్ నెంబర్ ఉంటుంది. లేదా వవల్స్ కన్సనెంట్స్ విడివిడిగా చూసుకున్నా కూడా ఆ నెంబర్లో 12, 13, 16, 18, 21, 31 రాకూడదండి. వచ్చి ఉంటే ఖచ్చితంగా కలవాలి. మీ పేరుడు ఒక నక్షాలు సరిచేసుకోవాలి. సరిచేసుకోగా వచ్చే నెంబర్లో కూడా క్రోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ మూడు శాస్త్రాల నెంబర్లు కూడా మీకు తెలుసుకోవాలి. అలా తెలుసుకుని ఒక అక్షరం మార్చుకోగలిగితే మీ జీవితంలో మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పిన చంద్రశేఖర్ అనే పేరు చూడండి, 39 వస్తుంది, 3 + 9 ఎంత, 12 అవుతుంది. టోటల్ రివర్స్. ఏ చంద్రశేఖరుడు 90% సక్సెస్లో లేరండి. దయచేసి మీరు కష్టాల్లో ఉంటే మీ పేరు ఒక అక్షరాన్ని సరిచేసుకుని ముందుకు వెళ్ళండి, అద్భుతాలు చూస్తారు. కానీ ఆ ఒక అక్షరాన్ని సరిచేయడానికి న్యూమరాలజీ, క్రోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జీటెన్ ప్రాలజీ సిస్టమ్ అండ్ న్యూమరో వాస్తు కూడా కావాలి. తెలుసుకోండి, మీరు తెలివైన వాళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఏమంటే కేసీఆర్ గారి పేరు కూడా చంద్రశేఖర్ కదా అంటారు. ఆయన పేరు కే చంద్రశేఖర్ రావు, గమనించాలి. ఆయన జన్మ జాతకంలో పంచమహాపురుష యోగాల్లో యోగాలు ఉన్నాయి. మరి మీకున్నాయా? మీ పేరులో ఇలాంటి నెంబర్ ఉంటే కష్టాలు పాలు కాక తప్పదు. 100 మందిలో 90 మంది ఇలా సఫర్ అవుతున్నారండి. కోట్లలో ఒకళ్ళిద్దరు బాగున్నారనుకుంటే కుదరదు. సంఖ్యాశాస్త్ర ప్రకారం మీ పేరులో ఒక అక్షరాన్ని సరిచేసుకుని మీరు ముందుకు వెళ్తే అద్భుతాలు చూడొచ్చు. ఆ పేరులో నేను ఒక అక్షరం మార్చిస్తాను, దాన్ని డైలీ కోర్సు దాకా రాయండి, మీకు ఆటోమేటిక్గా సక్సెస్ కనిపిస్తుంది. ఒక స్థాయిని మీరు మారాలి అంటే మీ సంతకం మారాలి. తలరాత్రం తలదనే సత్తా చేతి రాతకు మాత్రమే. సంతకం మారితే జీవితంలో అద్భుతాలు చూడొచ్చు. మీరు మీరు ఎంతటి వ్యక్తులను కూడా కావచ్చు. ఒక అక్షరాన్ని సరి చేసుకుని చూడండి. అలా సరిచేసుకున్న పేరుని ఆధార్ కార్డు, పాస్బుక్లు, పాన్ కార్డు మార్చక్కర్లా, జస్ట్ సిగ్నేచర్లు ఇంప్లిమెంట్ చేసి చూడండి. 200% లైఫ్ స్టైల్ మారుతుందండి. తెలుసుకోండి. ఇన్ కేసు మీ సమస్యలు విపరీతంగా ఉంటే స్కోత్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీతో మాట్లాడతాను. నమస్తే అండి.